విందు ప్లీజ్ రా, నేను డాక్టర్ని కలిశాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంట, నా మాట విను. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి, నీకు తోడు అవసరం. కనీసం డెలివరీ అయినంత వరకు తోడుంటాను, ఒక్కసారి నా మాట విను. వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో, తనకి తోడుగా నేనుంటా. డెలివరీ అయ్యేంత వరకు కాదు, తన బిడ్డకు తండ్రిగా, తనకి తోడు, నీడ, అన్ని నేనే. ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు, నన్ను ప్రశాంతంగా బతకని. చిన్న నువ్వు, తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మ, నువ్వు అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా. పిచ్చిదేమతను, మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తన తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా, అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా, ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే, పీడ విరగడవుతుంది. సంతకాలతో తెచ్చేసుకోవచ్చమ్మా, ఇంత ఈజీయా రిలేషన్స్ అంటే? ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను, కానీ ఒక అబద్ధం అబద్ధం అని చెప్పడం కూడా ఇంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మనప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మ నన్ను? నీకు విషయం చెప్పనా, నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగలరా చూడు, తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మ నువ్వే నాకు మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది, బహుశా పార్టీ బయలుదేరిపోయి ఉంటుంది కూడా. చిన్న అర్జెంట్ గా కారు తీసుకున్నరా. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పద.
అబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు. ఎవడ్రా వీడు? రోడ్ రిపేర్ అనుకుంటామ్మా, టైం పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడల దగ్గరికి వెళ్తాను. ఆటో హ్యాపీగా నీకు అర్థం కావట్లేదురా, ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు. నేను కూడా నీతో రానా? నో నీడ్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా వడేడి అనుకున్నా, ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలడైనా పెళ్లి చేసుకోమంటారు, కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎన్ని అబద్ధాలడాడు. మీ అమ్మ మా బేటికి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను, కానీ నేను చెప్పను వాళ్ళ. వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడే వాడు, నీ ప్రాబ్లంని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థం అవుతుందా? నేనేం చెప్పాను, మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గాని వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? నేను చెప్పేది అర్థం అవుతుందా? నా ఇంటెన్షన్ అర్థం అవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకు అంత మంచోడు దొరకడే, ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. పూర్ణమ్మా, ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు, అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మల చేసుకున్న పుణ్యమమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం, ఇది మనం ఏదో జన్మల చేసుకున్న పుణ్యమమ్మ. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం పిచ్చి విధవ, జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు, వినలా. వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం, ఇప్పుడు కోడల విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను. ఏంటత్తమ్మా మీరు? ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం, నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు,
ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. ఎంత మోటివేట్ చేస్తున్నాడు, మోటివేట్ అయితేలేట్రా వీడు, లేస్తేనే లేడు. వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకొస్తే ఏమన్నా లేస్తాడేమో. వాడికి నచ్చిన అమ్మాయి అంటే మీ అక్కరా? ఓకే బావా, అక్కప్ప విడిపోయారు, అక్కకి ఒట్టిపించు బావా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ పీటల మీద రెడీగా కూర్చొని ఉంది. అసలు నువ్వు ఒప్పుకుంటే రేపే నీ పెళ్లి. అక్క తాలి పొట్టుతో మండపం మీద కూర్చుంది. ఏంటిచ్చేది, ఆల్రెడీ ఆవిడకి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలకి డెలివరీ ఇచ్చింది. వాట్ ఆర్ యు టాకింగ్ రా, ఇట్స్ ట్రూ. ఏదో నేను మోటివేషన్ చేద్దాం అన్న భాగ్యం, ఇది మోటివేషన్ రా? ఈ సంక మోటివేషన్ సరే, నీ తొట్టేసుకుని నా మీద కూర్చున్నా ఏంట్రా? ఓ అది తెలిసిందా? తెలిసింది బే. సారీ బావా. నువ్వెట్రా ముక్కులు ఏదో పెట్టావు? మెక్సికన్ పెప్పర్ బ్రో. మెక్సికన్ పెప్పర్ అయితే ఏంటి, కాలిఫోర్నియా పెప్పర్ అయితే ఏంటి బే? తర్వాత ఇక్కడ పెట్టాలని ట్రై చేసావు, తిరిగి అనుకున్నావా? థ్యాంక్ యూ రా, నువ్వు ఆపకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. మధ్యలో నువ్వేంట్రా లిప్ లిప్ కిస్ ఇచ్చిస్తున్నావు? సిపిఆర్ చేసి కాపాడదామని. అది కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. మనిషి వారా నువ్వు అసలు? అరే ప్రశాంతంగా కోమలో కూడా ఉండేవారా మీరు? అసలు కోమలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎక్కడ తెలియనిచ్చారా? మధ్యలో లేపేస్తే కాటేమి పీస్ఫుల్ కోమా. అసలు నేను కోమలోకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పు బావా. ఆడెవడో చెప్పు. ఆడి ముక్కులు మెక్సికన్ పెప్పర్ పెడతా, కోసి కారం పెడతా. ఆహా, వాడు చేయి మొత్తం క్యాండిల్స్ కాల్చేస్తా. దానికి కారణం మీ ముగ్గురేనా ముస్సి వదిలారా? ఆ రోజు రాణిగంజ్ లో నా బెంచ్ కార్ తీసుకుని వెళ్తుంటే మధ్యలో రెస్ట్ రూమ్ కోసం అని కారు ఆపాడరా, దిగి జిప్ ఓపెన్ చేసి. బా, ఓపెన్ చేయలేరా? ఫ్లాష్ కట్టింది. ఇటు ఇది ఆగక, అటు మీరు ఆగక, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొద్ది పడుతుపారు. మీరు కొద్దిన గుద్దుడికి ఎదురుగా ఉన్న కాలంలో పడ్డా. ఆ మాత్రం దానికి కారు నుంచి కోమలోకి వెళ్ళిపోయాడు.